అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మంత్రులు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చేతులు చూపిస్తూ భీకరంగా కళ్ళురుంతూ అంతు తెలుస్తాం మీ కథ తెలుస్తాం చూస్తూ ఊరుకో తస్మాత్ జాగ్రత్త సైకోలు రాక్షసులు అని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని తెలుగుదేశం పార్టీ మంత్రుల్ని స్పష్టంగా అడుగుతూ ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ మంత్రులారా ఏం చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోదావరికి తీసుకెళ్లి గోదావరి నీళ్లలో ముంచేవైనా చంపేస్తారా, తిరుపతి తీసుకెళ్లి ఎర్రచందనం కూలీని కాల్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఏమైనా కాల్చి చంపేస్తారా, లేదా గుంటూరు తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చి ఎరుకలతో కాల్చి ఎరుకలతో కనిపించి ఏమైనా చంపేస్తారా, లేకుంటే కృష్ణా జిల్లాకు తీసుకెళ్లి ఎంఆర్ఓ వనజాక్షిని కొట్టినట్టు ఏమన్నా కొడతారా, లేదనుకుంటే నారాయణ కాలేజీలో తీసుకెళ్లి ర్యాగింగ్ చేయించి ఏమైనా చంపేస్తారా, లేదనుకుంటే ఏలూరు తీసుకెళ్లి సైకో సూదిగాడి చేత ఏమన్నా సూదులు ఇస్తారా, ఏం చేస్తారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, అయ్యా ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ మంత్రులారా ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదు, హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ అంతకంటే కాదు, మీ బెదిరి మీ అహంకారాలు మీ బేకరాలు మీ కళ్ళ చూపులు మీ ఏలు బెదిరింపులు ఎవ్వరూ భయపడే ప్రశ్నే లేదు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా సమస్యల పట్ల ప్రజా సమస్యల కోసం మీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యలు వ్యతిరేకంగా అలు పెరిగిన పోరాటం చేస్తాం, మీ బెదిరింపులకి భయపడే ప్రశ్నే లేదని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తూ హుందాయుతంగా వ్యవహరించడం నేర్చుకోవాలని ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ మంత్రులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.